గుడ్ ఈవినింగ్ నేను పణిమోహన్ వెల్కమ్ టు దిక్సూచి గత రెండు దశాబ్దాలుగా ఆప్టిట్యూడ్ లో శిక్షణ ఇస్తూ విద్యార్థులని ఉద్యోగ సోపానాన్ని ఎక్కిస్తున్న ఐఐఎం అహ్మదాబాద్ గ్రాడ్యుయేట్ నానో డైరెక్టర్ వై శ్రీనివాస్ గారు నేటి దిక్సూచికి వచ్చారు. ఇంకా ఐఐటి లాంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల ప్రవేశ పరీక్షలకై విద్యార్థులను తీర్చిదిద్దుతూ దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థలకు సలహాదారుగా ఉన్న నానో వ్యవస్థాపకులు కృష్ణ గారు కూడా ఈరోజు స్టూడియోలో ఉన్నారు. సార్, వెల్కమ్ టు దిక్సూచి. ఇక మారుతున్న ఐఐటి జేఈఈ ఏఐ ట్రిపుల్ఈ ప్రవేశ పరీక్ష విధానంలో విద్యార్థులపై ప్రభావం, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసుకోవాల్సిన ప్రణాళికలపై నేటి దిక్సూచిలో విశ్లేషణను వీక్షించడానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు స్వాగతం. సార్, ముందుగా చెప్పండి, ఐఐటి జేఈఈ ఏఐ ట్రిపుల్ఈ పరీక్షల్లో మారుతున్న విధానాలు ఏంటి, దానికి అనుగుణంగా స్టూడెంట్స్ ఎట్లా ప్రిపేర్ కావాల్సి వస్తుంది? ఓకే, మొదటిగా ఈ చాలా రెవల్యూషనరీ చేంజెస్ ఐఐటి జేఈఈ ఏఐ ట్రిపుల్ఈ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఐఐటీలో ఎంట్రన్స్ కొరకు 15 ఐఐటీస్ ఉన్నాయి. వీటికి ఎంట్రన్స్ కోసం స్టూడెంట్స్ ఐఐటి జేఈఈ రాసేవారు. అలాగే ఒక 30 ఎన్ఐటీస్ ఉన్నాయి, ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. వీటన్నిటికీ ఏఐ ట్రిపుల్ఈ ఉండేది. అదేవిధంగా స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కోసము స్టేట్ లెవెల్ సిఈటీ, అంటే మన స్టేట్లో ఎంసెట్, ఆ రకంగా సిఈటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ మూడిటి స్థానంలో ఒక ఉమ్మడి పరీక్ష, వన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఉండబోతుంది. అదొక చేంజ్. దీనికి మొదట ఐసీటీ నామకరణం చేశారు, ఇప్పుడు దాన్ని జేఈ అంటున్నారు, దాన్ని కూడా జేఈఏ అంటారు. ఈ జేఈలో రెండు కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక కాంపోనెంట్ ఏంటంటే మెయిన్, జేఈ మెయిన్. ఇందులో కొత్త రకంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ క్రిటికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్, కాంప్రిహెన్షన్, ఇవన్నీ మొదటిసారి జేఈలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇవి ఉంటాయి. అలాగే రెండో కాంపోనెంట్ జేఈ అడ్వాన్స్. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ డెప్త్ గా అడగబోతున్నారు. ఇవి రెండు చేంజెస్. ఈ చేంజెస్ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ చేంజ్ అయితే రాబోతుందో, ఇంటర్మీడియట్కి వెయిటేజ్. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్కి ఏం వెయిటేజ్ లేదు. ఈ గవర్నమెంట్ ఎంహెచ్ఆర్డీ ప్రపోజల్ ప్రకారము ఇంటర్మీడియట్కి మినిమం 40% వెయిటేజ్ ఇవ్వాలి అని ప్రపోజ్ చేశారు. సో క్లుప్తంగా చెప్పాలంటే, స్టూడెంట్ ఇప్పుడు మూడు రకాలైన టెస్ట్లకి ప్రిపేర్ అవ్వాలి. ఒకటి ఇంటర్మీడియట్, రెండు జేఈ మెయిన్, మూడు జేఈ అడ్వాన్స్. ఇది చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, కృష్ణ చేతిని గారు, ఈ మార్పులకు కారణాలు ఏమైనా ఉన్నాయా, ఈ నేపథ్యంలో ఈ మార్పులు జరుగుతున్నాయి? ఈ మార్పులు అనేవి మొత్తం విద్యా వ్యవస్థలో ఒక ప్రక్షాళన తీసుకురావడంలో ఒక భాగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుత విద్యా వ్యవస్థ కన్వెన్షనల్ స్టడీస్కి భిన్నంగా ఏం జరుగుతుందంటే, మార్కుల వేట, మార్కుల వేట విద్యార్థిని పరిగెత్తిస్తున్నారు. ఓకే, దీనివల్ల విద్యార్థిలో సహజంగా ఇంప్రూవ్ కావాల్సిన స్కిల్స్, లాజికల్ స్కిల్స్ కానీ, ఇంజనీరింగ్ కావాల్సిన యాప్టిట్యూడ్ కానీ, ఇది కొరబడుతుంది. దీనివల్ల మన విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు పొందగలుగుతున్నారు కానీ ఒక మంచి ఇంజనీర్గా ప్రతిభ చూపలేకపోతున్నారు. ఇది ఇండస్ట్రీ వర్గాలు, విద్యావేత్తలు ఒక రీసెర్చ్ ద్వారా ఈ కంక్లూజన్కి వచ్చి, సమూలంగా మన పరీక్షా విధానాన్ని, మన విద్యా వ్యవస్థని మార్పు తీసుకురావాలనే దృక్పథంతో తీసుకొచ్చిన మార్పు ఇది. ఓకే, ఇక ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి, ముఖ్యంగా మన రాష్ట్ర విద్యార్థుల ప్లేస్ ఏంటి ఈ మార్పుల వల్ల? ఈ ప్రస్తుత విధానంలో మార్కుల వేట ఏదైతే ఉందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఫ్రంట్ రన్నర్గా నిలుస్తుంది. ఒక 3 సంవత్సరాల క్రితం వరకు ఈ ఫ్రంట్ రన్నర్గా కోటా ఉండేది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆ రోల్ని తీసుకుంది. సో దీనివల్ల మన విద్యార్థులు ఒక మూస పద్ధతిలో బట్టీ ధోరణితో ప్రిపరేషన్ అనేది 8th నుండి కూడా వాళ్ళకి అలవాటు చేయడం జరుగుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అంటే సక్సెస్ఫుల్ ఐఐటిఎన్స్ కాలేకపోతున్నారు కానీ కేవలం ఐఐటిఎన్స్ గా మాత్రం వెళ్ళగలుగుతున్నారు. సో ఈ ర్యాంకుల పంట ఈ నూతన విద్యా విధానం వల్ల మనకి తగ్గొచ్చు కానీ అది కల్పిస్తున్న మంట కూడా తగ్గుతుంది. దానివల్ల ఒక మంచి విద్యావేత్తలుగా, మంచి విద్యార్థులుగా మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, శ్రీనివాస్ గారు, ఎస్ఆర్ఎం, విఐటి వంటి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల మాట ఏంటి, దాని ప్రిపరేషన్ కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులు? ఓకే, దానికన్నా ముందర ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఒక ఒక ఐడియాకి వచ్చారు, ఏంటంటే ఈ చేంజెస్ అవుతాయా అని ఒక క్వశ్చన్ వాళ్ళ మైండ్ లో ఉంది.
అయితే దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇవ్వవలసి ఉంది. ఏంటంటే ఈ ఈ మార్పులు ఏవైతే వస్తున్నాయో ఇవి సడన్ గా తెరపైకి రాలేదు. ఓకే, గత 3-4 ఏళ్లగా ఎంహెచ్ఆర్డి వాళ్ళు కసరత్తు చేశారు. ఈ కసరత్తు భాగంగా ఒకటి ఆచార్య కమిటీ అని ఒకటి పెట్టారు. ఈ ఆచార్య కమిటీ స్టడీ చేసింది ఏంటంటే ఈ ఐఐటి జేఈలో చేంజెస్ అవసరమా, ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఒకటి ప్రపోజ్ చేయాలా అనే ఒక క్వశ్చన్ ఆచార్య కమిటీకి ప్రపోజ్ చేశారు. ఆచార్య కమిటీ ఏం చేసిందంటే తప్పకుండా చేంజ్ అయితే అవసరము, ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీక్నెసెస్ విత్ ద కరెంట్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అని వాళ్ళు ప్రపోజ్ చేశారు. దీని తర్వాత ఒక రామస్వామి కమిటీ ఒకటి ఫామ్ చేశారు. ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఎలా ఉండాలి అన్నది రామస్వామి కమిటీకి ప్రపోజ్ చేశారు. రామస్వామి కమిటీ చాలా సుదీర్ఘమైన ఇంటరాక్షన్ చేసి విత్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ వాళ్ళు ఒక రికమెండేషన్స్ ఇచ్చారు. ఈ రికమెండేషన్స్ గత ఏడాది ఆగస్టులో ప్రజెంట్ చేశారు. ఈ ఐఐటి కౌన్సిల్ ప్రజెంట్ చేశారు, ఎన్ఐటి కౌన్సిల్ ప్రజెంట్ చేశారు, ఆ తర్వాత ఈ ఫిబ్రవరిలో స్టేట్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ప్రజెంట్ చేశారు. అన్ని చోట్ల వాళ్ళకి ఎండార్స్మెంట్ దొరికింది. ఆ భాగంగా ఆ రామస్వామి కమిటీ భాగంగా ఏవైతే రికమెండేషన్ చేశారో ఆ మార్పులే నేను చెప్పింది. అయితే ఒకటి మనం నోట్ చేయవలసింది ఏంటంటే మార్పుల గురించి కంప్లీట్ కన్సెన్సస్ ఏకాభిప్రాయం అయితే ఉంది. ఈ మార్పులు ఏ విధంగా చేయాలన్న దాని మీద కొన్ని భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి, అది వాస్తవము. కొంతమంది ఐఐటి ప్రొఫెసర్లు స్పెసిఫికలీ ఫ్రమ్ బాంబే, ఢిల్లీ అండ్ కాన్పూర్ కొన్ని ఈ మార్పుల్లో కొన్నింటిని ప్రశ్నించారు. ఏంటంటే ప్రధానంగా ఒకటి 2013 నుంచి కాకుండా 2014 నుంచి చేస్తే బాగుంటుందని వారి ప్రతిపాదన. అది ప్రాక్టికల్ గా కూడా అదే అవుతుందని మేము ఆశిస్తున్నాం. రెండోది వెయిటేజ్ రూపంలో కాకుండా, ఇంటర్మీడియట్ కి వెయిటేజ్ రూపంలో కాకుండా ఎలిజిబిలిటీగా ఇంటర్మీడియట్ బోర్డుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది వాళ్ళది ఇంకో ప్రతిపాదన. మూడోది ఏంటంటే ఐఐటి ఎక్స్పర్ట్స్కే ఈ ఎగ్జామినేషన్ లో టోటల్ కంట్రోల్ ఉండాలన్నది. ఇలాంటివి 2-3 చిన్న పాయింట్స్ ఉన్నాయి వాళ్ళవి. ఈ ఎంహెచ్ఆర్డి ప్రపోజల్ ఏమైతే ఉందో దాన్ని ఒక కాన్సెప్ట్ పేపర్ గా ప్రిపేర్ చేసి ఇది అన్ని ఐఐటీస్ లో సర్క్యులేట్ చేశారు. దానికి ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఐఐటీస్ రెస్పాండ్ అవ్వాలి, మనకి జూన్ లో క్లారిటీ వస్తుంది. సో తప్పకుండా మార్పులు అయితే జరుగుతాయి. ఈ మార్పులు మోడస్ ఆపరెండి ఎలా ఉంటుంది, ఈ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది అన్నది క్లారిటీ మనకి జూన్ లో వస్తుంది. కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్, ఎస్ఆర్ఎం, విఐటి వంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపోజల్ ఏదైతే ఉందో అవి సెంట్రలీ ఫండెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టేట్ లెవెల్ ఇంజనీరింగ్ కాలేజెస్కే ఉంది. కాకపోతే మేమేం ఆశిస్తున్నామంటే తప్పకుండా అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ అదే అవుతే ఇప్పుడు స్టూడెంట్ ఒక 10-20 టెస్టులు సుమారుగా ప్రిపేర్ అవుతున్నాడు. ఆ ప్రిపేర్ అయ్యే అవసరం ఉండకపోవచ్చు. ఒకటే సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్ తో అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కి అడ్మిషన్స్ పొందగలిగే ఆపర్చునిటీ ఉంటుంది. ఇక బోర్డ్ ఎగ్జామ్ వెయిటేజ్ గురించి ఇంతకు ముందు కూడా అన్నారు, సెకండ్ పాయింట్ లో భాగంగా ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? తీవ్ర ఒత్తిడిలో ఉంటున్నారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. కరెక్ట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గత కొద్దేళ్లగా ఈ ఐఐటి జేఈకి ఫోకస్ పెరగడంతో చాలా మంది స్టూడెంట్స్ ఐఐటి జేఈ గురించే ఫోకస్ చేసి బొత్తిగా ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బొత్తిగా ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో ఒక డైమెన్షన్ తగ్గుతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. ఇదే దీనివల్లే వీళ్ళు రేపు పొద్దున్న ఇంజనీరింగ్ ఐఐటికి వెళ్లిన తర్వాత కూడా సర్టన్ క్వాలిటీస్ దట్ ఆర్ రిక్వైర్డ్ వాళ్లలో కొరబడుతున్నాయి. అది కృష్ణ చైతన్య గారు ఆల్రెడీ పాయింట్అవుట్ చేశారు. సో ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మాత్రం ఇప్పుడు ఎవరు ఇగ్నోర్ చేయలేరు. దే హ్యావ్ టు కంటిన్యూ టు ఫోకస్ ఆన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వెళ్తుందో దే ఆల్సో హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఐఐటి, ఇదే జేఈ, ఈ రెండు మెయిన్, అడ్వాన్స్, మూడిటికి ప్రిపేర్ అవ్వాలి. దీనివల్ల కొన్ని గుడ్ రిజల్ట్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే స్టూడెంట్ ఇంతకుముందు ఏవైతే సోషల్ స్కిల్స్ కానీ, అనలిటికల్ స్కిల్స్ కానీ, లాజికల్ స్కిల్స్ కానీ, పర్సనాలిటీ కానీ ఇవేవైతే ఇగ్నోర్ చేశాడో అవన్నీ డెవలప్ అవుతాయని అనుకుంటున్నాం. ఓకే, ఇక మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్ తో పాటు విద్యార్థుల ప్రణాళిక, విద్యార్థుల ప్రిపరేషన్ విధానం కూడా మారాలి. దీనికి కృష్ణ చైతన్య గారు సమాధానం వినే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంశజ్యోతి.
వెల్కమ్ బ్యాక్ టు దిక్సూచి. కృష్ణ చైతన్య గారు, ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ కావటం వల్ల ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చేంజ్ కావాల్సిన అవసరం